संगारेड्डी जिला अमीनपूर् मंडलम किष्टारेड्डीपेट ग्रामंलो गल मैत्री विलास कॉलनीलो स्थानिक एम्मेल्ये महिपाल रेड्डी सहकारंतो नूतनंगा निर्मिंचिन వినాయకుడి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన ధ్వజస్తంభం నిర్మాణం శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ కాలనీకి 2019లో ఒక అభివృద్ధి కార్యక్రమానికి వచ్చినప్పుడు కాలనీ వాసులు గుడి కావాలి అని అడిగారు. అప్పుడు మాట ఇచ్చి ఆలయ నిర్మాణానికి తన వంతు సహాయం అందించానని ఈ గణేష్ నవరాత్రులు మునిపే ఈ ఆలయం ప్రారంభం కావడం శుభకరమని అట్లాగే ఈ రోజు కాలనీ ప్రజలు శివ పంచాయతం నవగ్రహ ఆలయం అడిగారని అది కూడా తొందరలో నిర్మిస్తామని మాట ఇస్తున్నానని తెలిపారు. తదనంతరం కాలనీ జనరల్ సెక్రటరీ వేణుమాధవరావు మాట్లాడుతూ అందరి సహాయ సహకారాలతో ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని దీనికి పెద్ద ఎత్తున సహాయం అందించిన ఎమ్మెల్యే కుటుంబానికి కాలనీ సభ్యుల తరపున ధన్యవాదాలు తెలిపారు. వేద మంత్రోచ్చారణలతో సంస్కృతి సాంప్రదాయాలతో ఈ కార్యక్రమం జరుగుతుందని ధ్వజస్తంభ ప్రతిష్ట తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున అందరూ అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి గణేశుడి కృప కటాక్షాలను పొందగలరని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కృష్ణ, జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, మండల స్థాయి నాయకులు, కాలనీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ వేణుమాధవరావు, వైస్ ప్రెసిడెంట్ నవాజ్, జాయింట్ సెక్రటరీ రంజిత్ రెడ్డి, ట్రెజరర్ శ్యామ్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. పరిధిలో మైత్రి విలాస్ కాలనీ ఆవరణ గణేష్ టెంపుల్ నిర్మాణం కంప్లీట్ చేసుకొని ఇలా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ముగింపు చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కాలనీ వాసుల్లో కాలనీలో టెంపుల్ లేదనడంతో మంచి గణేష్ టెంపుల్ నిర్మించుకొని భక్తులకు అందుబాటులోకి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ గారు కృష్ణ గారు, జెడ్పీటీసీ సుధాకరణ గారు, ఈళ్ళ రాజు గారు, సుల్తాన్పురం సర్పంచ్ గారు, వైస్ చైర్మన్ సత్తన్న గారు, ఉప సర్పంచ్ జ్ఞానేశ్వర్ గారు, స్థానిక నాయకులు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మహిళా సోదరమణులు, చిన్నారులు అందరికీ ధన్యవాదాలు. మంచి గణేష్ పండుగ సమీపంలోనే ఈ గణేష్ గుడిని కంప్లీట్ చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని భక్తులకు రావడం శుభ సూచికం. మిగతా ఏదో మండపం అని చెప్తా ఉన్నారు, అది కూడా పూర్తిగా నిర్మాణం చేస్తామని మాటిస్తూ అలాగే మీరందరూ మనము మన ప్రాంతము సుఖ సంతోషాలతో భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుని ప్రార్థిస్తూ పుష్యమ్యతో కోరుకుంటూ మనమంతా మన ప్రాంతం అంతా సస్యశ్యామలంగా ఉండాలి, ప్రశాంత వాతావరణంలో ఉండాలని ఆ భగవంతుని కోరుతూ మీ అందరికీ మరొకసారి నేను శిరసు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్నో రోజుల నుంచి ఎదురుస్తున్నటువంటి సిద్ధి వినాయక టెంపుల్ గురించి మేము చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. ఈరోజు ఆ సమయం ఆసన్నమైంది. ఈరోజు ప్రతిష్టా కార్యక్రమము చాలా స్థానిక నాయకులతోని వీళ్ళ సహాయ సహకారాలతోని ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ముందుగా ఈ కార్యక్రమము మొదలుపెట్టడానికి కారకులైనటువంటి మన స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి గారు, ఆ రోజు ఆయన స్ఫూర్తితోని ఈరోజు ఈ ఆలయం నిర్మించబడింది. అదేవిధంగా ఈ ఆలయం ఈరోజు ప్రారంభోత్సవం తర్వాత నిత్య పూజలు కూడా కంటిన్యూ అవుతుంది. ఈరోజు ఎమ్మెల్యే గారు మరో ఇంకోటి కూడా అనౌన్స్ చేయడం జరిగింది, శివ పంచాయతము మరియు నవగ్రహ టెంపుల్ గురించి కూడా ఆయన సహాయ సహకారం అందిస్తానని చెప్పడం జరిగింది. దానికి కూడా కాలనీ సభ్యులు అందరి తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ